నమస్తే అండి నేను మీ జోస్న వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈరోజు అయితే టేస్టీ వెరైటీ కర్రీ నేను మీకు పరిచయం చేయబోతున్నా అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పాలకూరతో కాజు మసాలా కర్రీ అండి ఇది రైస్ చపాతి బగారా రైస్ పూరి నాన్ ఇలా దేంట్లో అయినా చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అండి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దాము పాలకూరతో మంచి వెరైటీ కర్రీ చేయబోతున్నామండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఆకుకూరలు ఊరికే ఒకేలాగా తినాలంటే కూడా మనకు బోర్ కొడుతుంది అప్పుడప్పుడు విసుకెత్తుతుంది కాబట్టి ఇలా డిఫరెంట్ స్టైల్లో కూడా చేసుకోవచ్చు పాలకూర హాఫ్ కేజీ తీసుకున్నాను రెండు కచ్చ టమాటాలు అండి దూరగా ఉన్న టమాటాలు రెండు తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేశానండి ఇవేమో ఆలుగడ్డ పచ్చివి ఒకటే ఆలుగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఆనియన్స్ రెండు ఈ పెద్ద ముక్కలండి ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేశాను పచ్చిమిరపకాయలు ఒక రెండు అండి కాజు కొబ్బరి తర్వాత సాజీరా లవంగాలు కొంచెం చెక్క యాలకులు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి శనగపప్పు కూడా నానబెట్టి పెట్టాను ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టాను ఇప్పుడు కొంచెం లైట్ గా ఆయిల్ వేసుకుందాం ఇందులో మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం వేస్తే సరిపోతుంది వేసేసి ఇప్పుడు ఇందులో మనం ఈ రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలాలన్నీ వేసేసుకుందాం చూడండి ఇలా కొంచెం మసాలాలు వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి ఇందులో మీకు అనిపించొచ్చు ఆకుకూరలు ఇలా కూడా చేస్తారా అని ఇలా కూడా చేస్తారండి చాలా బాగుంటుంది మసాలా పాలక్ ఇవి కొంచెం ఆనియన్ మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి చక్కగా ఆనియన్స్ వేగినాయి మసాలా అంతా వేగింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత కొంచెం వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకుందామండి మిక్సీ జార్ తీసుకొని ఇది చల్లగైందండి మసాలా అంతా ఇందులో వేసేసుకొని కొన్ని వాటర్ వేసి చక్కగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం కొన్ని వాటర్ వేస్తున్నానండి ఇందులో ధనియాలు వేస్తే అస్సలు బాగుండదు ధనియాలు వేయొద్దండి ఇలా అయితే సరిపోతుందండి కాజు వేసాం కాబట్టి ఈ చిక్కగా ఇలా వాటర్ వేసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం కడాయి తీసుకున్నా అండి స్టవ్ ఆన్ చేస్తున్నాను ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడైందండి కొన్ని ఆవాలు వేసుకుందాం కొంచెం జీలకర్ర అండి ఆవాలు జీలకర్ర చిప్పట్లాడగానే ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇవి కొంచెం మంచి కలర్ వచ్చే వరకు మగ్గాలండి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి శనగపప్పు వేసుకుందాం ఇందులో అలాగే టమాటా ఆలు కూడా వేసేసుకుందామండి ఇవి లైట్గా కొంచెం ఫ్రై కావాలి చూడండి ఆల్మోస్ట్ టమాటా ఇలా మగ్గి పైన స్కిన్ సెపరేట్ అవుతుంది ఈ టైంలో మనం మసాలా వేసేసుకోవాలి చూడండి ఇది ఇట్లా సెపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో మసాలా వేసేసుకుందాం హాఫ్ టీ స్పూన్ పసుపు అండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం ఇదే టైంలో ఉప్పులు కారాలు కూడా వేసేసుకోవాలి మనం కారం 1 టీ స్పూన్ వేస్తున్నా అండి
సాల్ట్ కూడా 1 టీ స్పూన్ వేస్తున్నా. ఉప్పుల కారాలు మీ రుచిని బట్టి మీరు తినే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనం ఈ మసాలా ఫ్రై చేసుకోవాలండి. చక్కగా మసాలా అంతా ఫ్రై అయ్యింది, ఆయిల్ బయటకు వచ్చేసింది, మంచి కలర్ఫుల్ గా రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ఇందులో పాలకూర వేసేసుకుందాం. పాలకూర మాత్రం సన్నగా దరుక్కోవాలండి. ఇప్పుడు కాస్త స్టవ్ తగ్గించేసుకుందాం. అంత ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. చూడండి చక్కగా ఇలా అంతా కలిపేసుకొని కొంచెం స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మూత పెట్టి పాలకూర ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. చూద్దామండి. ఇందులో అయితే నేను వాటర్ వేయలే, పాలకూరలో వచ్చిన వాటర్ తోటి ఇంత గ్రేవీ వచ్చింది. చూడండి కొంచెం ఇలా లేదు అంటే డ్రై అవుతుందంటే కొంచెం వాటర్ వేసుకోండి. చక్కగా పర్ఫెక్ట్ గా రెడీ అయింది. దీంట్లో మళ్ళీ కొత్తిమీర వేయాల్సిన పని లేదండి, ఇది ఆకుకూర కాబట్టి మీరు అవసరం అనుకుంటే వేసుకోండి. నేనైతే వేయట్లేదు, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాము. చూసారు కదండి టేస్టీ రెసిపీ. ఇది కాజు మసాలా పాలక్ కర్రీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అయితే పుల్కా, చపాతి, నాన్, బగారా రైస్ ఇలా దేంట్లో అయినా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ఈ వెరైటీ ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.